నమస్కారం. కోవిడ్-19 మరి ఏదైతే కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా మరి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తూ ఈ వైరస్ చాలా ఫాస్ట్గా ఏదైతే ఇంటరాక్ట్ అవుతుందో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఈ బారిన పడి బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ దేశ ప్రధాని అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఏదైతే లాక్డౌన్ మనం ప్రకటన చేశారో ఆ రోజు నుంచి కూడా సంపూర్ణ లాక్డౌన్ నిర్వహిస్తూ పోలీసు పారా మరి స్టాఫ్ నర్సెస్ కానీ ఆశా వర్కర్స్ కానీ డాక్టర్స్ కానీ అలాగే పారిశుద్ధ్య కార్మికులు కానీ 24 గంటలు కూడా వాళ్ళు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి శ్రమ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజల కోసం రోడ్డు మీద ఉండి వాళ్ళు చేస్తున్న సేవ అది మనందరం కూడా వాళ్ళు కృతజ్ఞులై ఉండాలి, వాళ్ళకి ధన్యవాదాలు తెలియపరచాలి. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలను విడిచిపెట్టి మన కోసం రోడ్డు మీద ప్రాణాలను కూడా పణంగా పెట్టి వాళ్ళు చేస్తున్నటువంటి సేవకి వాళ్ళందరికీ కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియపరచుకుంటూ, మరి ఈ పరిస్థితుల్లో ఇప్పటికే ప్రభుత్వం బియ్యం, గోధుమ, మరి కందిపప్పు, పంచదార ఇవన్నీ కూడా రేషన్ ద్వారా ప్రజలకు అందజేస్తూ రాబో కాలంలో వారెవరూ కూడా ఆకలితో ఇబ్బంది పడకూడదని అనేక స్వచ్ఛంద సంస్థలు మరి భోజనాలు ఏర్పాటు చేయడమే కాకుండా రైసు, కాయగూరలు కూడా ఇస్తూ కార్యక్రమాలు నిర్వహించడం, అందులో భాగంగా ఈరోజు ఏకేసీ కాలనీలో మాజీ కార్పొరేటర్ సోదరుడు గల్లా శ్రీనివాస్ గారు 7,200 కుటుంబాలకి ప్రతి కుటుంబానికి కూడా మరి 6 గుడ్డలు చొప్పున ప్రతి ఇంటికి ఇచ్చే కార్యక్రమం. అంటే ప్రోటీన్ ఉండాలి, హెల్తీగా ఉండాలి, మరి ఎగ్ తింటే ఆరోగ్యంగా ఉంటారా అన్న ఆలోచనతో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని